ఇది తిరుపతి హైవే ఇదే 10 కిలోమీటర్స్ వెళ్తే రాయంపేట వస్తుంది ఇప్పుడు సూతల్లే లెఫ్ట్ తీసుకోవాలా ఇదో ఇదే నందలు టెంపుల్ ఆర్చ్ అనమాట I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this. Hi friends, నాతో పాటు ఎవరు పక్కన ఎవరన్నా తెలుసా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, విష్ణు స్మార్ట్ ఇన్ఫో అనమాట మన ఫ్రెండ్. మన ఇనీషియల్ స్టడీస్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినాడు. ఈరోజు మనము సోమేనాథేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. గుడి రహస్యాలన్నీ మనము తిరుగుతూ తెలుసుకుందాము. అట్లే మన బ్రో ఛానల్ కూడా మనం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గుడికి చాలా రహస్యాలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు వీడియోలో చెప్తాను. అండ్ అలాగే నవంబర్ 3న నా బర్త్డే ఉంది. ఆ బర్త్డే రోజు ఒక నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఆ గివ్ అవే డీటెయిల్స్ని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోనైతే మిస్ చేయకండి. సో మనము గుడిని ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ గుడి మొత్తం 10 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ గుడిలో దేవుడు సేమ్ తమిళనాడులోని తిరువనమలై అనే టెంపుల్లో ఉన్న దేవుడిలాగానే ఉంటాడంట. అన్నమయ్య కూడా ఎన్నో సంకీర్తనలు ఈ గుడి మీద పాడేవాడంట అప్పటి కాలంలో. మీకు కనిపిస్తుంది కదా, ఇదే గుడి లోపలికి వెళ్ళే ద్వారం. గుడిలో దేవుడు తూర్పు దిక్కుకి ముఖం ఉంటుందంట, తిరుమలని సూచిస్తూ. అంటే ఇక్కడ నుంచి తిరుమల కూడా తూర్పు దిక్కే ఉంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మనం గుడి లోపలికి వెళ్లే ముందు ఒకసారి గుడి చుట్టూ తిరుగుదాము. అంతకంటే ముందు ఈ సోమేనాథ స్వామి టెంపుల్ అంటేనే అందరికి ఒకటే గుర్తొస్తుంది, అదేంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ గుడి గురించి చెప్పారన్నమాట. అంటే ఈ గుడికి పైన ఫ్లోర్ లో ఒక చాప అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుడి మొత్తం వరదలు వచ్చి కానీ జలప్రలయం వచ్చి కానీ మొత్తం గుడి అంతా మునిగిపోతుందో, ఎప్పుడైతే ఆ వాటర్ అనేవి ఆ చేపకు తగులుతాయో, ఆ చేపకు ఒక జీవం అనేది వస్తుంది. జీవం వచ్చేసి ఆ నీళ్ళలో వీదుకుంటూ పోతుంది ఆ చేప. అప్పుడే మన కలియుగం అనేది యుగాంతం అయిపోతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. సో ఆ గుడి అంటేనే అందరికీ అది గుర్తొస్తుంది. ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరుగుతూ మీకు అంతా చూపిస్తూ ఈ గుడి యొక్క అంటేనే ఇది గుడి అంటేనే ఇది గుర్తొస్తుంది. కానీ గుడి ప్రత్యేకత వేరేది ఉంది, దాని గురించి మన మోహన్ చెప్తాడు. ఒకసారి గుడి లోపలికి వెళ్లే ముందు గుడి చుట్టూ తిరుగుదాము. గుడి చుట్టూ తిరుగుతూ దీని గురించి మాట్లాడుకుందాం. మోహన్ తో ఒకసారి గుడి చరిత్ర గురించి మన వ్యూవర్స్ కి చెప్పు ఒకసారి. గుడి ప్రత్యేకత అంటే మన నారదుడు భూలోక పర్యటన చేస్తున్నప్పుడు చేరిన దగ్గర కూర్చొని చూస్తామన్నప్పుడు మనకు మహావిష్ణు ప్రత్యక్షమైనమాట. మహావిష్ణు ప్రత్యక్షమైతే నారదుడు అడిగినాడు అనమాట, ఓ మహావిష్ణు కలియుగ ప్రజలకి నువ్వు దర్శనం ఇవ్వు అని అంటే, అప్పుడు మహావిష్ణు సరే అని చెప్తే ఈయన నారదుడు మన మహావిష్ణువుని ఇక్కడ ప్రతిష్ఠించాడు అనమాట. అలా ప్రతిష్ఠించి చిన్నగా ఉండదన్నమాట ఈ గుడి, అంటే పెద్దగా లేదు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో చోళ మహారాజులు వాళ్ళు ఇక్కడ గుడిని డెవలప్ చేస్తూ చేస్తూ అది 18వ శతాబ్దంలో పూర్తి చేస్తుంది అనమాట. ఈ మొత్తం గుడి అంతా 108 ధ్వజస్తంభాలతో ఉంటుందన్నమాట లోపల గుడి. అది కాదు మోహన్, ఇక్కడ ఏంటంటే ఈ గుడిలో ఏదైనా మనం కళ్ళు తెరుచుకొని మొక్కుంటే అది ఏదైనా నెరవేరుతుందని నేను విన్నాను. ఇది దీని గురించి ఏమైనా చెప్తావా? అవును, ఇక్కడ ఇంకో దీనికి ఏ ప్రత్యేకత ఏంటంటే మనం గుడిని 9 చుట్లు తిరిగి గర్భగుడిలోకి వెళ్ళి కళ్ళు తెరుచుకొని మన కోరిక కోరుకోవాలన్నమాట. ఆ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. మళ్ళా అది నెరవేరిన తర్వాత వారం రోజుల్లో వచ్చి 108 ప్రదర్శన చేయాలన్నమాట. నాకు కూడా జరిగింది. నేను ఇక 6 టైమ్స్ అంటే 6 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాను ఇక్కడికి. నాకు ఒకసారి జరిగింది ఇట్లా నేను మొక్కున్న జరిగింది. మన ఆడియన్స్తో షేర్ చేస్తావా ఎక్స్పీరియన్స్ని ఏదో? ఏం జరిగిందంటే నేను నాకు 10th మంచి స్కోర్ రాలేదన్నమాట. రాకపోయేసరికి నేను మంచి చాలా డిసప్పాయింట్ అయినా. సో ఇంటర్లోనే మంచి స్కోర్ తెచ్చుకుందాము అని చాలా కష్టపడి చదివినా. అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఒక 1 వీక్ ఉన్నాయనగా నేను ఒకసారి టెంపుల్ విజిట్ చేసి అక్కడ నేను కోరుకున్నా ఇక్కడ నాకు మంచి మార్కులు రావాలని. నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో నేను ఏదైనా నమ్ముతా దేవుడిని, ఈసారి కూడా ఒక కోరిక కోరుకున్నా. దానికి గివ్ అవే లింక్ ఉంది, దాన్ని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తారు తెలుసుకున్నాం. సో మీరు కూడా ఒకసారి మీ కోరిక ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి, ఖచ్చితంగా అందరు జరుగుతుంది అన్నారు.
మీకు లోపల వీడియో చూపిస్తాను ఎంతమంది అంటే 108 ప్రదక్షిణలు చేయాలని చెప్పాను కదా ఎంతమంది చేస్తున్నారో మీకు గుడి లోపల కూడా చూపిస్తాము సో మీరు ఒక కోరిక వచ్చి అడుగుదాము వాళ్ళ కోరికలు నెరవేరాయో లేదో అన్న ఒక నిమిషం అట్లే ఇప్పుడు అతను అడుగుదాము అన్న మీ కోరిక నెరవేరిందా ఇక్కడ ముందు వచ్చి కోరుకున్నారేమన్నా ముందనే లేదు నేను 4 ఇయర్స్ నుంచి వస్తున్నా అన్నాను 6 మంత్స్ ఒకసారి వస్తూ ఉంటాను నేను ఎస్ మన నమ్మకం అంతే ఇంకా పని అయిపోయింది అనుకోవాలా వచ్చేయాలా ఎస్ చెప్తున్నాను కదా అయితే నీ కోరిక నెరవేరింది సో అందుకు చూపి ఇది చూపి ఫోకస్ 108 ఇట్లా గుడి చుట్టూ 108 సార్లు తిరగాలి సో ఇప్పటికి తనకి 22 అయిపోయాయన్నమాట సో చాలా థ్యాంక్స్ అన్న చెప్పాను వచ్చి ఇక్కడ మీరందరూ కోరుకోండి అది జరుగుతుందో లేదో మీరు వెళ్ళిన తర్వాత వీడియో గుర్తుంటే కిందికి వచ్చి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మెయిన్గా అందరూ వచ్చేది ఏంటంటే మోహన్ చెప్పింది ఏంటంటే నాకు ముందు ఇక్కడ ఎవరికైనా వీసా కావాలంటే ఇక్కడికి వచ్చి కోరుకుంటానే వీసా అనేది వచ్చేస్తుందంట అందుకని వీసాల దేవుడు అని పేరుందంట సో మీరందరూ ఒకసారి వచ్చి దర్శించుకోండి చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చూడచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది సరే మోహన్ ఇప్పుడు గుడి లోపలికి వెళ్లే ముందు మనం ఒక గివ్ అవే అనుకున్నాం కదా ఆ గివ్ అవే గురించి మాట్లాడుకుందాం నవంబర్ 3న మన మోహన్త్ బర్త్డే ఉంది ఆ రోజున గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు ఫస్ట్ ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని మన మేము ఇక్కడ గుడికి వచ్చాం కదా మ్యాక్సిమం మీరు వీడియో చూసినారంటే ఈ గుడిలో మేము ఏం కోరుకున్నామో మీకు ఖచ్చితంగా గెస్ చేయొచ్చు మేము కోరుకున్నామా అని నా డిస్క్రిప్షన్లో నా వీడియో కింద కామెంట్ చేయండి నేను నవంబర్ 3న ఈవినింగ్ 5 o'clockకి లైవ్లో 3 కామెంట్స్ని పిక్ చేసి ముగ్గురికి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తాను దాంట్లో 2 అయితే ఇప్పుడు చెప్తాను ఒకటి అది సర్ప్రైజ్ అది మేము చెప్పము ఆ రోజు మీరు చూడాలన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి 2500 విలువ చేసే హెడ్సెట్ని నేను ఫ్లాట్ 78% మీకు గిఫ్ట్ వౌచర్ ఇస్తాను అనమాట దాన్ని మీరు బీన్యూ మొబైల్స్లోకి వెళ్ళి ఆ గిఫ్ట్ వర్ చూపిస్తే మీకు ఆ అమౌంట్ లెస్ చేసి మిగిలిన అమౌంట్తో మీకు తీసుకుంటారు అది అమౌంట్ వచ్చేసి మీకు 555 ఉంటుంది సో నేను చిన్న యూట్యూబర్ని ఇంత అమౌంట్ పెట్టాలంటే చాలా కష్టము అందుకే సో నేను దాంట్లో 78% డిస్కౌంట్ ఇస్తాను అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా ఫ్లిప్కార్ట్లో డీల్స్ జరుగుతున్నాయి కదా దాంట్లో మీకు ఏమైనా మొబైల్ కొన్నప్పుడు మీకు 500 వౌచర్ అనేది ఇస్తాను నేను దాంట్లో మీ మైనస్ అవుతుంది మీకు అంటే మీకు ఎక్స్ట్రా ఉంటాయి కదా కార్డ్ ఆఫర్స్ అన్ని ఫోన్గా ఇది కూడా ఒక 500 మీకు డిస్కౌంట్ లాగిస్తాను మొబైల్స్ అనే కాదు ఏం కొన్నా కూడా 500 రూపీస్ ఆఫ్ ఉంటుంది ఇంకో థర్డ్ అనేది ఆ రోజు సర్ప్రైజ్ అనమాట అది లైవ్లో చెప్తాము సర్ప్రైజ్ సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా గుడి లోపలికి వెళ్ళిపోయి స్వామిని దర్శించేసుకుందాం వీడియో చూసినారు కదా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి సపరేట్గా వీడియో చేయలే ఇద్దరం కలిసి చేసినాం వీడియో మధ్యలో ఇట్లా తీసుకున్నాము ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా చేస్తే సాయంత్రం అయిపోతుందేమో బట్ అందరూ ఖచ్చితంగా గివ్ అవే మొత్తం పార్టిసిపేట్ చేయండి ఆ స్పెషల్ డేని కొంచెం ఇంకా మెమొరబుల్గా చేయండి యూట్యూబ్తో ఫస్ట్ టైం చేసుకుంటున్నా సెలబ్రేట్ అంటే పెద్ద ఏం సెలబ్రేట్ ఏంలే ఇప్పుడు దాకా మీరు నన్ను చాలా సపోర్ట్ చేసినారు మీకోసం ఏదో ఇవ్వాలి కదా అందుకోసమని ఈ గివ్ అవే ఇస్తున్నా అందరు మనలో ఉంటారు ఖచ్చితంగా గెలుచుకుంటారు సో మర్చిపోకండి ఇంకో థ్యాంక్ యూ మరో మంచి వీడియో మేము ఇందుకు వస్తాం అంత ఒక సెలవు థ్యాంక్ యూ జై